హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్యాన్ ఇండియన్ మూవీ అయిన దేవర ఈ రోజు రిలీజ్ అయ్యాయి యాక్టెడ్ బై జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ డైరెక్ట్ బై కొరటాల శివ ఫిలిమ్స్ చూసే అనిపించిందంటే టాలీవుడ్లో ఈ టైప్ గ్లిమ్స్ అయితే ఎప్పుడంటే ఎప్పుడు చూడలేదు నాకైతే పిచ్చగా నచ్చింది గ్లిమ్స్లో ఒక్కొక్క షాటు ఒక్కొక్క రేంజ్లో ఉంది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ మూన్ ని బ్లడ్తో ఫుల్ చేయడం అనేది చాలా మంచి బాగా నచ్చింది నాకైతే మాత్రం మళ్ళీ సముద్రం దిగిన శత్రువులు సడన్గా కత్తులుగా మారటం ఆ షార్ట్లు అయితే మాత్రం నాకైతే మాత్రం మామూలుగా లేవు అనిపించింది నాకైతే మాత్రం పీక్స్లో ఉన్నాయని చెప్పాల రెండు షార్ట్లు అయితే మాత్రం నాకు ఆ సీ ఆ సీలో ఉన్న విజువల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పాలి మళ్ళీ అన్న లుక్ కానీ అవుట్ ఫిట్ కానీ చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం ఫిలిమ్స్లో బీజియం అయితే చాలా చాలా బాగుందని చెప్పాలి ఆ ఇంగ్లీష్లో వచ్చిన బీజియం కానీ నా ఓకల్స్తో వచ్చింది మాత్రం స్క్రీన్ మీద జరిగే సీన్కి బాగా సింక్ అయ్యాయని చెప్పాలి నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు లాస్ట్లో వచ్చిన బీజియం అయితే మాత్రం నాకు కొంచెం లేదు ఎందుకంటే మనం అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు బీజిఎమ్ లాస్ట్లో వచ్చిన బీజిం ఒకేలాగా ఉన్నట్టు కొంచెం న్యూగా యాడ్ చేసి చాలా బాగా అనిపించేది నాకైతే మాత్రం ఆ బీజియం బాగాలేదంటే మాత్రం బాగానే ఉంది దాంట్లో ఇబ్బంది ఏం లేదు కానీ కొంచెం కొత్తగా పెట్టింటే ఇంకా బాగుండేది అని వచ్చి అంతే ఆ ఫీలింగ్ అది నాకు తెలిసిన స్టోరీలో ఏంటంటే మన అన్న షిప్ని కాపాడుతూ ఉంటాడు ఆ షిప్లో ఉన్న వాటిని దొంగలు వచ్చి దొంగతనం అనుకుంటే వాటి అందరు ఆపుతూ ఉంటాడు అదే స్టోరీలోనని చెప్పి కొరటాల శివ గారు ఎప్పుడు ఇంటర్వ్యూలో కొంచెం రివీల్ చేశారు గ్లిమ్స్లో ఎక్కువ క్యారెక్టర్స్ కూడా చూపించలేదు ఏంటి అది చెప్పి జస్ట్ ఆ ఎన్టీఆర్ గారిని ప్లస్ ఆ షిప్ గురించి వాళ్ళు వచ్చిన దాని గురించి వాళ్ళని చంపేయడం ఈ కోసమే చూపించాడు ఎక్కువ దాన్ని ఎక్కువ చూపించలేదు క్యారెక్టర్ వైజ్గా చూపించాల్సింది కొంచెం బాగుండేది అనిపిస్తుంది నాకైతే లాస్ట్లో అన్న సముద్రం గురించి చెప్పిన డైలాగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి కొరటాల శివ గారు ముందే చెప్పారు జనతా గారి తర్వాత ఇంకొక రేంజ్లో తీద్దామని మూవీ నేను ఒక రేంజ్ అన్నారు కదా అనుకుంటే ఈ రేంజ్లో తీస్తారని చెప్పి నేను అసలు ఊహించలేదు పాపం రీసెంట్గా వచ్చిన కొరటాల శివ గారి మూవీ ఆచార్య మాత్రం ఎంత స్టోక్ ఇచ్చిందో అందరూ తెలుసు ఎవరు వల్ల ఆ మూవీ పోయిందో కూడా అందరికీ తెలుసు కానీ అందరూ బ్లేమ్ తనమే వేశారు అందుకని చెప్పి ఆ బ్లేమ్ మొత్తం తీసేసి నేను ఇది అని చూపించడానికి ఫామ్లోకి వచ్చి మరీ ఈ టైప్లో తీస్తున్నాను మూవీని అయితే మాత్రం అరాచకంగా మళ్ళీ మూవీ టూవింగ్ కూడా మెచ్చుకోవాలి ఎందుకంటే ఈ మధ్య మూవీస్ అన్ని గ్లిమ్స్ వాటిని ట్రైలర్స్ కానీ అనుకుంటా ఏది రిలీజ్ చేయట్లేదు ఏదో కూడా చెప్తూనే ఉంది ఆ టెక్నికల్ ఇష్యూ అది ఇది అని చెప్పి కానీ ఇదైతే మాత్రం కరెక్ట్ టైంకి ఒక్క సెకండ్ కూడా లేట్ కాకుండా చాలా బాగా డెలివర్ చేశారని చెప్పాలి రిలీజ్ చేశారు యాజ్ అ ఫ్యాన్గా నాకైతే మొత్తం గ్లీమ్స్ అయితే చాలా అంచాల బాగా నచ్చిందని చెప్పాలి కానీ ఇంకొంచెం రివీల్ చేసి ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే మాత్రం ఇంకా నా తెలిసిగా టీచర్ భోజనం ఏముండో డైరెక్ట్ ఇంకా ట్రైలర్ రిలీజ్ చేస్తారనుకుంటున్నాను నా తెలిసినంత వరకు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత అన్నని ఈ టైప్లో చూసేసరికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నాకైతే మూవీ నా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్న అయితే మాత్రం ఎప్పుడు అందరిని డిసప్పాయింట్ చేయడం అని చెప్పి నా నమ్మకం మీకు గ్లిమ్స్ అనిపించాయో కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా మర్చిపోకుండా చేయండి ట్రైలర్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫేస్తో రియాక్షన్ చేయడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అప్పటి వరకు నేను మీ కాసి లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ జై హింద్